దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన శక్తి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న విశ్వాసులందరికీ ప్రభువైన యేసు క్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరచుకుంటున్నాను. మీరు బాగున్నారా? బాగుండాలని ప్రతినిత్యం మీ కొరకు ప్రార్థిస్తున్నాను. అనేక మంది మీ ఫోన్ కాల్స్ చేస్తూ ఉన్నారు, మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము. దేవుడు మీ పట్ల అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించాలని, మీకన్నిటిని దేవుడు తుడవాలని ప్రతినిత్యం మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. తప్పకుండా దేవుడు కార్యాలు జరిగిస్తాడు. మరి ఈ ఎగ్జామ్స్ కొరకు కూడా పిల్లలు ఎంతో మరి ప్రయాసపడుతూ ఉన్నారు. 10th క్లాస్ ఎగ్జామ్, ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయినాయి. మరి 10th క్లాస్ ఎగ్జామ్స్ కొరకు కూడా పిల్లలు తొందరపడుతూ ఉన్నారు, భయపడుతూ ఉన్నారు. అమ్మ ప్రార్థన చేయండి, ఆంటీ ప్రార్థన చేయండి, మాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, చాలా భయంగా ఉంది, భయంగా ఉంది అన్నాడు. కానీ ఆయన అంటున్నాడు, మీలో జ్ఞానం ఎవరికైనా కొద్దిగుందా, నన్ను అడుగు, మీకు నేను జ్ఞానాన్ని ఇస్తాను అంటున్నాడు. నా ప్రియబిడ్డలారా, భయపడకండి, దేవుడు మీతో ఉన్నాడు, మంచిగా చదవండి. దేవా నాకు ధైర్యాన్ని ఇవ్వండి ప్రభా. అపవాది భయం అనేది మమ్మల్ని పెట్టి బాధపెడుతుంది, ఆ భయాన్ని నుంచి మమ్మల్ని విడిపించు తండ్రి. నువ్వు గొప్ప కార్యాలు జరిగించు తండ్రి. నేను తప్పకుండా పరీక్షల్లో పాస్ అవ్వాలయ్యా అని మీరు ప్రార్థించినప్పుడు తప్పకుండా దేవుడు మీ పరీక్షల్లో జయమునిస్తాడు. విసుకక ప్రార్థన చేయండి. అన్నిటికన్నా ముఖ్యం, దేవా నాకు సహాయం చేయండి అయ్యా, నాకు పరీక్షలు ఉన్నాయ్యా, పరీక్షల్లో నేను తప్పకుండా పాస్ అవ్వాలయ్యా, నాకు మంచి జ్ఞానం ఇవ్వండి అయ్యా, పరలోక జ్ఞానాన్ని ఇవ్వండి అయ్యా, నేనేం చదవాలో నాకు తెలియపరచండి అయ్యా, బయలుపరచండి అయ్యా, నాకు పరీక్షల్లో వచ్చేటట్లు మీరు చేస్తున్నందుకే మీకు వందనాలు అయ్యని మీరు ప్రార్థన చేసుకోండి బిడ్డ. తప్పకుండా దేవుడు మీతో ఉన్నాడు, మీ పరీక్షల్లో తప్పకుండా ఆయన జయమిస్తాడు. భయపడకు, దిగులు పడకు, అధైర్యపడిపోవద్దు. ఏసై నాతో ఉన్నాడు, నేను తప్పకుండా పరీక్షల్లో పాస్ అవుతాను, నేను చదువుకున్న ఈ దేవుడు తప్పకుండా నాకు బయలుపరిచినాడు, తప్పకుండా నేను పాస్ అవుతానని విశ్వాసంలో నా ప్రియుడా నువ్వు ఉండాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, గొప్ప దేవుడు అయ్యా, గడిచిన వారమంతా మమ్మల్ని కృపలో భద్రపరిచినావు. అనేక మంది, లక్షలాది మంది ప్రభువా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినారు. అనేక మంది భక్తులు, మాకు తెలిసిన భక్తులు ఎంతోమంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినారయ్యా. కానీ మమ్మల్ని అయితే బ్రతుకుంచున్నావు, ఎందుకంటే నీలో బ్రతకడానికి, నీతో జీవించడానికి, నీ కొరకు సాక్ష్యం ఇవ్వడానికి కొరకు మమ్మల్ని బ్రతుకుంచున్నావయ్యా. అందరిని బట్టి నీకు స్తోత్రాలయ్యా. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలము నాయన, నీ కృపా బాహుల్యము మాపై ఉన్నందుకే మీకు వందనాలయ్యా. కృప కలిగిన తండ్రి, కనికరం చూపువాడా, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అపవాది ప్రతి నిమిషం మమ్మల్ని భయపెడుతూ ఉంటుందయ్యా, ఆ భయమును పారద్రోలి ప్రభువా, మాకు ధైర్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఇక బిడ్డలు నాయన ఎగ్జామ్ రాయడానికి ప్రభువా వారు సిద్ధపడుతుండగా నా తండ్రి, నా ప్రభువా భయం తీసివేసి, ఆందోళన తీసివేసి, మా పరీక్షల్లో మేము ఎట్లా అని భయపడకుండా ఏసై మాతో ఉన్నాడు. తప్పకుండా మేము పరీక్షల్లో పాస్ అవుతాం. మా దేవుడు మాకు తప్పకుండా చూపిస్తాడు, పరీక్షలకు జవాబు ఇస్తాడు, మాకు మంచి తెలివి, జ్ఞానం, జ్ఞాపకశక్తి, ఆలోచనిస్తాడు అనే విశ్వాసంలో బిడ్డలు బలపడ్డానికి కృప చూపమని ప్రార్థిస్తున్నాం. దీవించండి అయ్యా, ఆశీర్వదించండి. ఎగ్జామ్ రాసి, ఇంటర్ ఎగ్జామ్ రాశారయ్యా, ఆ బిడ్డలందరినీ దీవించండి. తప్పకుండా మీరు పరీక్షలో జయమిస్తారు, మీకు వందనాలు. జయమిస్తారు, మీకు వందనాలు అయ్యా. అయ్యా కృప చూపండి. ఇగో ప్రభువా, బలహీనరాలని నీ బలంతో నింపునాయన, శక్తిహీనరాలని నీ శక్తితో నింపునాయన. అనేక మంది వేదనతో, బాధతో, దుఃఖంతో ప్రభా ఈ టీవీ ముందట కూర్చున్నారయ్యా. అయ్యా ఏ వేదన ఉన్నదో, ఏ దుఃఖం ఉన్నదో నీకు తెలుసయ్యా. వారి కన్నిటిని నాట్యంగా మార్చేయ్యా. సాతానుడి ప్రతి కుటుంబంలో చెలరేగుతూ, సాతానుడి ప్రభా వారిని నీ నుండి దూరపరుస్తూ, ప్రభా వారిని భయపెట్టిస్తూ ఉన్నాడయ్యా. కానీ నువ్వు గొప్ప దేవుడు కదయ్యా, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమన్నావు. అసాధ్యమైంది ఏదీ లేదన్నావు ప్రభా, నీకన్నీ సాధ్యమే. మేము నీ సన్నిధిలో ప్రార్థించి మేలులు పొందుకోవడానికి కృప చూపమని, ఇగో మాట్లాడేది నేను కదయ్యా, నీ సిలువ చాటుకు నన్ను మరుగుపరిచి ఈ కూర్చున్న బిడ్డలతో, నాతో మీరు మాట్లాడమని ఏ సతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమే, ఆమే. దేవుడు మిమ్మల్ని దీవించును కాక. మరి పోయిన వారమంతా మనము చదువుకున్నాం కీర్తనల గ్రంథము 94:13 నీతిమంతుల కష్ట దినములను పోగొట్టి వారికి నెమ్మదిని కలుగచేదు అని వాక్యం మనం ధ్యానం చేసుకున్నాం.
నీతి మంతుల కష్టం, నీతి మంతులు కలుగుతాయి. కానీ ఆ కష్టాలన్నింటిలోంచి విడిపించగల గొప్ప దేవుడు మనతో ఉన్నాడన్న విశ్వాసాన్ని మనం మర్చిపోకూడదు. విశ్వాసంతో ప్రార్థించాలి. అదే యాకోబు పత్రిక 5:16 అంటున్నాడు, నీతి మంతుల విజ్ఞాపన మనఃపూర్వకమైనదే, బహుబలం గలదే ఉండునన్నాడు. ప్రార్థన విజ్ఞాపన చేయాలి. ప్రతి నిత్యము ప్రార్థిస్తూ ఉండాలి. 24 గంటలు ప్రార్థన చేస్తూ ఉండాలి. మరి దావీదు భక్తుడు కూడా ఉదయకాలమున, మధ్యాహ్నమున, సాయంకాలమున నేను ప్రార్థిస్తున్నాను, తప్పకుండా నా ప్రార్థన అంగీకరిస్తాడని దావీదు భక్తుడు అన్నాడు. దినమునికి నేను 7 సార్లు నేను స్తుతిస్తున్నాను అన్నాడు. మరి మనం స్తుతిస్తున్నామా, ప్రార్థిస్తున్నామా, ఈ రీతిగా మనం ఉంటున్నాము? మరి దేవుని స్తుతిస్తూ ప్రార్థిస్తూ మనకున్న బాధలన్నీ ఆయన ముందటుంచి మనం పందెం రంగంలో పరిగెడుతూ ఉంటే దేవుడు మనకి సహాయం చేస్తూ ఉంటాడు. భయపడిపోతూ ఉంటాం. చాలామంది ఫోన్ కాల్స్ చేస్తుంటారు, అమ్మ చాలా భయంగా ఉందమ్మా, నా బిడ్డలు మారటం లేదయ్యా, నా బిడ్డలు మారేది కానీ మళ్ళీ పాత జీవితానికి అలవాటు పడిపోతున్నారు. అమ్మ నా కుటుంబాన్ని, నా కుటుంబం కొరకు ప్రార్థించు, నా కొరకు ప్రార్థించమ్మా అని అనేక మంది ఫోన్ కాల్స్ చేస్తున్నారు. అనేక మంది ఏ హృదయాన్ని తట్టినా ఈ దినాల్లో హృదయం నిండా సాతానుడు భయము ఆందోళన అన్నీ పెట్టి భయపెట్టిచ్చేస్తూ, ఇంకా నీ పని అయిపోయిందిలే, ఇంకేమీ లేదులే అని సాతానుడు భయపెట్టిస్తూ ఉంటాడు. కానీ నా ప్రియబిడ్డ ఆయన అంటున్నాడు, అపవాదిని ఎదిరించండి, వాడు మీ యద్ద నుండి పారిపోవును అన్నాడు. ఎదిరించాలి. మనం ఎదిరించకుండా భయపడిపోతుంటే వాడు వచ్చి మనలోనే కూర్చుంటాడు, మనతోనే కూర్చుంటాడు. మన బిడ్డల ద్వారా, మన కుటుంబం ద్వారా, మన భార్య ద్వారా, మన భర్త ద్వారా, ఇరుగు పొరుగు ద్వారా మనల్ని భయపెట్టిస్తూ ఉంటాడు. కానీ ఆయన అంటున్నాడు, భయపెడుతున్నాడు కాబట్టి వాడిని ఎదిరించండి, వాడు మీ యొద్ద నుండి పారిపోతున్నాడు అన్నాడు. కానీ మనము ఎదిరించం. చాలాసార్లు భయపడిపోతూ ఉంటాం. కష్టం రాగానే భయపడిపోతూ ఉంటాం. ఎలాగ ఎలాగ ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ తిరగాలి అని భయపడిపోతున్నాడు. ఆయన అన్నాడు, మీరు భయపడకండి, మీకు లోకంలో శ్రమలు అయినా ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించున్నాను అన్నాడు గొప్ప దేవుడు. ఆయన జయించున్నాడు. ఈ 40 దినాలు మీరు ప్రభుతో ఉన్నారని, ప్రభువులో గడుపుతున్నారని నేను విశ్వాసంతో ఉన్నాను. ఎందుకంటే తప్పకుండా ఈ 40 దినాలు అయితే ఇంకెక్కువ ప్రభుకి దగ్గరగా జీవించినప్పుడు అపవాది ఇంకెక్కువ దగ్గరగా మనకు వస్తూ ఉంటుంది. ఎన్నో మన పనులు చెరగొడుతూ ఉంటుంది, మనం ప్రార్థించుకోకుండా చెరగొడుతూ ఉంటుంది, మనం బైబిల్ చదువుకోకుండా, గుడికి వెళ్ళనీయకుండా, ఉపవాసం ఉండనీయకుండా ఎన్నో ప్లాన్స్ వేస్తూ ఉంటుంది. కానీ దాన్ని ఎదిరించమన్నాడు. నా ప్రియబిడ్డ, మరి ఈ 40 దినాలు ప్రభుకి దగ్గరగా జీవిస్తున్నామని నేను నమ్ముతున్నాను. ప్రభుకు దగ్గరగా జీవించినప్పుడు అలవాట్లు ఏమైతే ఉన్నావో ఈ 40 దినాలే అలవాట్లు మార్చుకొని, కొంతమంది సినిమాలకు వెళ్ళాం, మేము సినిమాలకు వెళ్ళాం, మేము మాంసం తినం, మేము తెల్లబట్టలు వేసుకుంటాం, మేము ఇలాగుంటాం అలాగుంటామని ఈ 40 దినాలే కాదు గుడికి వెళ్తాము అని అలాంటి కాదు. ఈ 40 దినాలు దాటిన తర్వాత కూడా నువ్వు అదే జీవితాన్ని అవలంబించాలి. ఎందుకు బ్రతకనిచ్చాడో తెలుసా? మరొకసారి నీ పాపాలను క్షమించడానికి కొరకు, నిన్ను తన మార్గంలో నడిపించుకోవడానికి కొరకు, తనతో కూర్చుండి పెట్టుకోవడానికి కొరకు మరొకసారి నీకు తరుణం ఇచ్చాడు, నాకీ తరుణం ఇచ్చాడు. ప్రభువుతో ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు, ఆయనతో జీవించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆయన ఏమంటున్నాడు, మీకు శ్రమ సంభవించినా ప్రార్థన చేయాలన్నాడు. శ్రమలు కలిగినప్పుడు ప్రార్థన చేయాలి, పాటలు పాడాలి, సంతోషంగా. అందుకే సియోన్ నివాసులారా, నేను వచ్చి మీ మధ్య నివాసం చేతను, సంతోషంగా ఉండి పాటలు పాడమన్నాడు. సంతోషంగా ఉండి మనం పాటలు పాడుతుండాలి, దేవుణ్ణి స్తుతించాలి. ఎప్పుడైతే దేవుణ్ణి స్తుతిస్తామో అద్భుతాలు మన పట్ల జరిగిస్తాడు దేవుడు. మనం స్తుతించకుండా ఎప్పటికేదో, నేను చెప్పాను పోయిన వారం, వాల్యూమ్, ఈలోక వాల్యూమ్ తక్కువ చేసుకుని పరలోక వాల్యాన్ని మనం పెంచినప్పుడు దేవుడు మన పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడు. నెహెమ్యా ప్రార్థించాడు పాడైపోయిన గోడల కొరకు, ప్రార్థి దేవుడు అద్భుతం జరగలేదా? దేవా మేలుకైనా జ్ఞాపకం చేసుకున్నాడు, కృపకైనా జ్ఞాపకం చేసుకోమన్నాడు, దేవా నా చేతుల్ని బలపరచన్నాడు. అలాంటి ప్రార్థన చేస్తున్నావా? ఎస్తేర్ ప్రార్థన చేసింది, మరి దేవుడు అద్భుత కార్యాలు శాసనాలని మార్చేశాడు. మరి అలాంటి గొప్ప దేవుడు మనతో ఉన్నాడు బిడ్డ. భయపడకు, శాసనాలు అయిపోతే అన్నీ అయిపోతే, కానీ మనల్ని నడిపించే దేవుడు గొప్పవాడు, మనతో ఉన్నాడు. మన కన్నీటిని నాట్యంగా మార్చే దేవుడు మనతో ఉన్నాడు, భయపడకూడదు అని అన్నాడు. కొంతమంది అంటుంటారు, ఏ ప్రార్థన చేస్తున్నామమ్మా, ప్రార్థన చేయడం వల్ల ఏం లాభము, మేమెంత ప్రార్థన చేసినా దేవుడు వింటలేడమ్మా, మేమెంతో కన్నీరు కారుస్తున్నాం, ఉపవాసం ఉంటున్నాం దేవునితో. మరి యోబు గ్రంథం 21:15 అన్నాడు, మేము ఆయన గూర్చి ప్రార్థన చేస్తే ఏం లాభం కలుగునని వారు చెప్పదురు. ఏం లాభం కలుగుతుంది? ప్రార్థన చేస్తున్నాం కానీ ఏమున్నది అని అంటామంటే మనం. కానీ యెషయా గ్రంథం 18:22 వారు యెహోవా వైపు తిరగగా
ఆయన వారి ప్రార్థనను అంగీకరించి వారిని స్వస్థపరచెదను. మనం ఆయన వైపుకు తిరిగినప్పుడు, కంప్లీట్గా మనం ఆయనకు సరెండర్ అయిపోయినప్పుడు దేవుడు తప్పకుండా మన ప్రార్థన ఆలకిస్తాడు. ప్రార్థన ఆలకించడానికి కన్నీరు కార్చదు బిడ్డ, తప్పకుండా నీ ప్రార్థన వింటాడు. నీకు అన్నిటిని చూస్తున్నాడు, నీకు అన్నిటిని ఆయన నాట్యంగా మారుస్తాడు. ఎందుకు భయపడిపోతావు? ఎందుకు అదిరిపోతావు? యెషయా గ్రంథం 40:28 అంటున్నాడు, నీకు తెలియలేదా, నీ వినలేదా, భూదిగంతములను సృజించిన యెహోవా నిచ్చిడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు అలియడు. భూదిగంతాలు సృజించిన దేవుడు ఆయన సంగతి నీ వినలేదా అని అంటే ఏమంటే, ఆయన సొమ్మసిల్లడు అలయడు, ఆయన జ్ఞానము శోధించుట అసాధ్యం, సొమ్మసిల్లని వారికి బలమిచ్చేవాడు ఆయనే. హల్లెలూయా. నువ్వు కృంగిపోతున్నావేమో, ఏం పని అయితే లేదు, నా చేతిలో ఏం డబ్బులు లేకపోతుంది, నేను ఏం చేయలేకపోతున్నానని సొమ్మసిల్లిపోతున్నావా, వేదన పడిపోతున్నావా? ఆయన అంటున్నాడు, సొమ్మసిల్లి వాళ్ళకి బలమిచ్చేవాడు ఆయనే. హల్లెలూయా, హల్లెలూయా. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగచేవాడు ఆయనే. శక్తి లేదనుకుంటున్నామో, నీకు బలాభివృద్ధి కలుగచేస్తాడు. సొమ్మసిల్లిన వారిని ఆయన ఉద్ధరిస్తాడు, లేవనెత్తుతాడు ఆయన. మనం సొమ్మసిల్లి పడిపోయినప్పుడు, వేదన పడిపోయినప్పుడు సైతాన్ అంటుంది, ఇక అయిపోయిందిలే అయిపోయిందిలే అంటూ ఉంటుంది. కానీ అట్లా అనుకోకూడదు. దేవుడు తప్పకుండా కార్యం జరిగిస్తాడు. కొరింథీయులకు రాసిన 15:19 ఈ జీవిత కాలం మట్టికే మనం క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యమైంది. ఈ జీవిత కాలం అంత మట్టికే, ఏ దేవుడు ఏదోలే, ఏదో వంతుకు ప్రార్థన చేస్తున్నాంలే, ఏదో వంతుకు బైబిల్ చదువుకున్నాంలే, ఏదో వంతుకు గుడికి వెళ్తున్నాంలే అనుకుంటున్నావేమో, కానీ నువ్వు మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తావో జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే అన్నాడు, దౌర్భాగ్యమంట నిరీక్షించు వారమైతే ఎడలా మనుషులందరికంటే దౌర్భాగ్యములు అవుతాం. మన దౌర్భాగ్యులుగా ఉండడానికి ఆయన పిలవలేదు, మనం నీతిమంతులుగా ఉండడానికి ఆయన పిలిచాడు. ఎంత గొప్ప దేవుడు. అందుకే రోమిలకు రాసిన 15:13 మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోను సమాధానముతోను మిమ్మును నింపునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప మాటలు ఇవన్నీ. మనం ఇవన్నీ చేసుకోవాలి. ప్రార్థన చేయడం వల్ల ఉపవాసం ఉండాలి. వీటి వల్ల ఏం ప్రయోజనములే అనుకుంటున్నావు, కానీ దేవుడు నిన్ను తప్పుడు. సొమ్మసిల్లి వారికి బలాభివృద్ధి కలిగించేవాడు ఆయనే. కృంగిని వారిని లేవనెత్తివాడు ఆయనే. ఎంత గొప్ప దేవుడు. అందుకే అన్నాడు, కీర్తనలు 35:10 ఆయన రక్షణ బట్టి నేను సంతోషించదు, మించిన బలము గల వారి చేతి నుండి, దీనులను దోచుకుని వారి చేతి నుండి, దీనులను దరిద్రులను విడిపించడానికి, అనారోగ్యంతో బాధపడుతున్నాను స్వస్థపరచటకు, వేదనలో ఉన్నవారిని విడిపించడానికి కొరకు ఆయన దిగి వచ్చాడు. ఆయన అందుకే నీ కొరకు నా కొరకు ఆయన సిలువలో రక్త బలియాగము అనుభవించాడు. ఎందుకో తెలుసా? అందుకే ఇంకన్నాడు, కీర్తనల గ్రంథం 33:18 వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన ఎందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టి వారి మీదను నిలిచెను. హల్లెలూయా, హల్లెలూయా. వారి ప్రాణమును మరణము నుండి తప్పిస్తాడు. ఎంత గొప్ప దేవుడు తెలుసా? కరువులో ఉన్న వారిని సజీవులుగా కాపాడతాడు. అంత గొప్ప దేవుడండి. అందుకే ఆయనను ప్రార్థన చేయాలి, అందుకే ఆయన కీర్తనలు పాడాలి, అందుకే ఉపవాసం ఉండాలి. అవన్నీ అద్భుత కార్యాలు జరిగించే దేవుడు అని మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. గొప్ప దేవుడు. అందుకే అండి నిర్గమకాండం 22:22 విధవరాలనైనా నువ్వు దిక్కులేని పిల్లలైనా బాధ పెట్టకూడదు. యిర్మీయా గ్రంథం 49:11 అనాథలకు నీ పిల్లల్ని విడుము, నేనే వారిని సంరక్షించదును, నీ విధవరాండ్రు నన్ను ఆశ్రయింపవలను. చూసారా, ఆయన ఎన్ని చెప్తున్నాడో ఆశ్రయించండి. మీరు భయపడుతున్నారేమో, భయపడకండి. దేవుడు తప్పకుండా మీ శ్రమలను పోగొట్టి దేవుడు మీకు నెమ్మదిని అనుగ్రహిస్తాడు. అందుకే అన్నాడు, అపవాదిని ఎదిరించండి, వాడు మీ యొద్ద నుండి పారిపోనండి. ఇంకా సామెతల గ్రంథం 8:18-34 చూస్తే, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశం వినివారు ధన్యులు, నన్ను కనుగొని వాడు జీవమును కనుగొను, యెహోవా కటాక్షం వాణి కలుగును, నన్ను కనుగొని వాడు తనకే హాని చేసుకొనొచ్చు, నా యందు అసహ్యపడి వారు అందరూ మరణమును స్నేహించదురు. చూసారా, ఆయన గడప యొద్ద కనిపెట్టుకుని ఉండాలి. అయ్యా నువ్వు నాకు సహాయం చేయండి అయ్యా. ఆయన సన్నిధిలో ప్రార్థిస్తూ మొరపెట్టుకుంటూ బతిమలాడుకుంటూ ఎప్పుడైతే మనం ఉంటామో దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. భయపడకూడదు.
భయపడద్దు. భయపెట్టిస్తూ ఉంటే సాతన్ ఎవరిని మిరింగుదునా అని తిరుగుతూ ఉంటాడు. కాబట్టి అపవాదిని ఎదిరించండి, వాడు మీ ఇద్దరు నుండి పారిపోతాడు అన్నాడు. అందుకే కీర్తన గ్రంథం 96:6 ఆయన సన్నిధిలో ఘనతా ప్రభావములు బలమును సంతోషమును ఆయన యొద్ద ఉన్నవి, బల సౌందర్యములు ఆయన సన్నిధిలో ఉన్నవి. కీర్తనల గ్రంథం 16:11 నీ సన్నిధిని సంపూర్ణ సంతోషములు కలవు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. హల్లెలూయా. ఆయన చేతిలో సంపూర్ణ సౌందర్యం బలము సమస్తం ఆయన చేతిలోని కాబట్టి ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థించుకోవాలి. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో దేవుని పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడు. అందుకే అన్నాడు మొదటి పేతురు రాసిన పత్రిక 5:7 ఆయన మిమ్మల్ని గూర్చి చింతించున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయడి, నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మిరుంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరులేంది ఈ విధమైన శ్రమలే నెరవేర్చునవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని వెదిరించుడి అన్నాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. తప్పకుండా ఆ శ్రమల్లోంచి బాధలోంచి తప్పకుండా ఆయన విడిపిస్తానని అంటున్నాడు. మన దేవుడు గొప్ప దేవుడు, మన దేవుడు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు, మన పట్ల ఆయన అద్భుతాలు చేస్తాడు. మనల్ని ఒట్టిగా విడిచిపెట్టే దేవుడు కాదు. మరి పేతురు రాసిన మొదటి పత్రిక 19:18 అమూల్యమైన రక్తము చేత 18:18 పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితేరని మీరు ఎరుగుదురు కదా. మనం ఎవరితోనని? నిష్కళంకమైన రక్తం, పరిశుద్ధ రక్తంతో మనం కడగబడ్డాం. మనల్ని పవిత్రులుగా చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకే అన్నాడు అపవాదిని ఎదిరించండి, వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. గర్జిజు సింహమ్మలి ఎవరిని మిరింగుదునా అని మరి అపవాది తిరుగుతుండగా అపవాదిని జయించాలంటే దేవుని శక్తి మనకు కావాలి. ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండాలి, కన్నీరు కార్చాలి. అందుకే యోవేలు ప్రవక్త అన్నాడు 2:12-13 వచ్చింది ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవాకు మీ దేవుడైన యెహోవా కరుణ వాత్సల్యములు గల వాడును శాంతమూర్తి అత్యంత కృపగల వాడునయుండి తాను చేయను ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొనడి. ఆయన తట్టు తిరుగుడు, ఆయన తట్టు తిరగాలి మనం. ఎప్పుడైతే ఆయన తట్టు తిరుగుతామో దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. మరి మనం చూస్తున్నాము యోబు కూడా అంతే, దేవుని వైపు తిరిగాడు. బిడ్డలు పాపం చేస్తారేమో అని అరుణోదయాన్ని లేచి ఒక్కొక్కరి కొరకు బలి నర్పిస్తూ ఉన్నాడు. ఆయన ఎలాగున్నాడంటే యథార్థంగా ఉన్నాడు, న్యాయవంతుడు, దేవుని ఎందు భయభక్తులు కలవాడు, చెడుతనమని విసర్జించినవాడు. భూమి మీద అటువంటి వాడు ఎవరు లేరన్నాడు. సర్టిఫికేట్ ఇచ్చాడు దేవుడు, కానీ సాతాను సర్టిఫికేట్ ఇచ్చింది. అబ్బా ఎంత శ్రద్ధ తీసుకున్నాడో కుటుంబం గురించి, బిడ్డల చుట్టూ కంచె వేసుకున్నాడు, ప్రార్థననే కంచె వేసుకున్నాడు, పాపం చేస్తారేమో అని అరుణోదయాన్ని లేచి బిడ్డల కొరకు. నా ప్రియ బిడ్డ, ఈ 40 దినాలు నువ్వు ఉపవాసం ఉంటున్నప్పుడు నీ బిడ్డల కొరకు నువ్వు కంచె వేసుకోవాలి. నీ బిడ్డల ప్రాణం కొరకు ఆయన వైపు చేతులు ఎత్తాలి. తెల్లవారుజామును లేచి నీ బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండాలి, ఒక్కొక్క నిమిత్తం ప్రార్థన చేయాలి. మేము తెల్లవారుజాము లేసి ప్రార్థన చేస్తాం మన బిడ్డలు. మన బిడ్డలు బాగుండాలంటే ఎవరో ప్రార్థన చేయడం కాదు, నువ్వు ప్రార్థన చేయి. నీ పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడు, నీ బిడ్డలను అభివృద్ధి పరుస్తాడు. ఆయన ఎంత గొప్ప దేవుడో తెలుసా, యోబలాగే చేశాడు. కానీ అది ఏం చెప్పిందంటే మనకు తెలుసు యోబుని, అబ్బా ఊరకుండానా. కానీ యోబు అన్నాడు ఏది వస్తాడని భయపడ్డానో. యోబు గ్రంథం 3:25 ఏది వచ్చినా నేను బాగుగా భయపడుతును, అది ఏ నాకు సంభవించింది, నాకు భీతి పుట్టించిందే, నా మీదకి వచ్చినది, విశ్రాంతి లేదు, నెమ్మది లేదు, సుఖం లేదు, శ్రమయే సంభవించుచున్నది అని అంటున్నాడు. చూసారా మనం ఏ రీతిగా ఉన్నాం. దావీదు భక్తుడు అన్న గాఢంధ కర్పలోయలో నేను సంచరించినాను, ఏ అపాయానికి భయపడను, ఎందుకంటే నువ్వు నాకు తోడుగా ఉన్నావు, నీ దుడ్డు కర్రీ నీ దండం నన్ను ఆదరిస్తుందని ధైర్యంతో ఉన్నాడు. నా దేవుడు నాకున్నాడు అని. కానీ యోబు భయభక్తులు కలవాడు అన్నీ, కానీ సంభవిస్తుంది, ఏ కీడొస్తుందో ఏమొస్తుందో అని భయపడ్డాడు. భయపడిందే వచ్చింది అంటున్నాడు. భీతి లేదు నాకు, శ్రమ ఉన్నది, దుఃఖం ఉన్నది, వేదన ఉన్నది అంటున్నాడు. కీర్తనకారుడు అంటాడు 56:3-4 నాకు భయం సంభవించి తినుమున నిన్ను ఆశ్రయించుచున్నాను, దేవుని బట్టి నేను ఆయన వాక్యం కీర్తించదును, దేవుని ఎందు నమ్మకించున్నాను, నేను భయపడను, శరీరాధారులు నన్ను ఏమి చేయగలరు.
అంటున్నాడు. 34వ కీర్తన 4వ వచనంలో నేను యెహోవా యద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను, నాకు కలిగిన భయముల అన్నింటిలో నుండి ఆయన నన్ను తప్పించాను. చూసారా, ఆయన భయం కలిగితే దేవుని దగ్గరికి వచ్చాడు, ఆయన యొద్ విచారణ చేశాడు. నువ్వు విచారణ చేస్తున్నావా భయం కలిగినప్పుడు? అందుకే అన్నాడు. కాబట్టి యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ నుండి పారిపోవును. హల్లెలూయా, హల్లెలూయా. ఎదిరించాలి, భయపెట్టిస్తూ ఉంటాడు. మరి మనకు తెలుసు, వచ్చాడు కదా అపవాది, వచ్చాడు యోబు దగ్గరికి వచ్చాడు. 1వ అధ్యాయం 6వ వచనంలో దేవదూతలు యెహోవా సన్నిధి నిలుచుటకై వచ్చిన దినం ఒకటి, ఆ దినమున అపవాది యొగవారు వారితో కలిసి వచ్చాను. యెహోవా నువ్వెక్కడి నుండి వచ్చితవన్నాడుగా, భూమి మీద అటు ఇటు తిరుగులాడు అందులో సంచరించి వచ్చితనని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. చూసారా, అపవాది ఎట్టు తిరుగుతుందంటే భూమి మీద అటు ఇటు తిరుగుకుంటే ప్రతి కుటుంబాల్లో తిరుగుతుంది, భార్యాభర్తల మధ్యన పెడుతుంది, మనుషుల మధ్యన పెడుతుంది, కొట్లాటలు పెడుతుంది, అన్నదమ్ముల మధ్యన కొట్లాటలు పెడుతుంది, అక్క చెల్లెళ్ళ మధ్యన కొట్లాటలు పెడుతుంది. అది భూమి మీద అటు ఇటు తిరిగి మరి దేవుని దగ్గరికి కూడా వచ్చి అబ్బా ఊరకయే ఉన్నాడా. మరి చూసారా, అనుమానం కలిగించేటట్లు చేస్తుంది. విరోధేవు అపవాదిని గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుచున్నాడు. కాబట్టి అపవాదిని ఎదిరించాలి మనం. మనం ఎప్పుడైతే అపవాదిని ఎదిరిస్తామో వాడు మన యొద్ద నుండి పారిపోతానని అంటున్నాడు. కాబట్టి అపవాదిని ఎదిరించాలి. అపవాది సాతానుడు మోసగాడు, మానవునికి దేవుని మాటల మీద అనుమానం కలిగిస్తూ ఉంటాడు. మరి మనకు తెలుసు, తావ దగ్గరికి వచ్చింది, ఇది నిజమా, దేవుడు చెప్పాడా, ఇది తింటే చచ్చిపోతారు, ఈ పండు తింటే మీరు తినదినమన చనిపోతారంటే మీరు చావనే చావరని చెప్పింది. చూసారా, కానీ అవ్వ పడిపోయింది, పాపంలో పడిపోయింది. దేవుని మాటకు విరోధంగా ఎంత బాగా చెప్పిందో అది తన తిని తన భర్తకు కూడా ఇచ్చినట్లు ఈ దినాల్లో కూడా అంతే. అపవాది ప్రతి కుటుంబంలో దేవుడు చెప్పాడా, ఉపవాసముని చెప్పాడా, తినమన్నాడు, తాగమన్నాడు, సంతోషించమన్నాడు, అన్నీ చేయమన్నాడు అంటారు కొంతమంది ఒక ఆయన అంటున్నాడు. కానీ అవన్నీ అంటలేడు. వీటన్నిటిని బట్టి నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం చేసుకోండి. ఆ పక్కకి కింద ఇచ్చిపెట్టాడు, తినమన్నాడు, తాగమన్నాడు, సంతోషించమన్నాడు. అపవాది అలా నేర్పిస్తూ ఉంటుంది. కాబట్టి అపవాదిని ఎదిరించాలి. ఈ దినాల్లో ఈ 40 రోజులు ఉపవాసంలో ఉన్న నువ్వు అపవాదిని ఎదిరించాలి. బిడ్డల ద్వారానో, భర్త ద్వారానో, కుటుంబం ద్వారానో, కోడళ్ళ ద్వారానో, అత్త ద్వారానో, ఎవరి ద్వారానో మనకు మన మీదకి అది అపవాది లేపుతూ ఉంటాడు. కానీ దాన్ని ఎదిరించమంటున్నాడు. ఆ శక్తి నాకు కావాలయ్యా, ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, ప్రార్థన కావాలయ్యా, నీతో నేను జీవించాలయ్యా, నీతో నేను ఉండాలన్న అని ఎప్పుడైతే నువ్వు అంటావో తప్పకుండా మరి ఆ సాతాన్ని ఎదిరించగలం. మనకు కూడా తెలుసు, ఏసీఐ 40 దినాలు మరి ఆత్మ చేత కొనుకోబడినప్పుడు, అరణ్యంలో కొనుకోబడినప్పుడు 40 దినాలు అయిపోయాక ఆకలి కొనగా అని ఉంటుంది. మరి మత్తయి సువార్త 4:1-11 వరకు మనం చదివితే 40 దినములు రాత్రి బగళ్ళు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన ఎదుకు వచ్చి, నీవు దేవుని కుమారుడివై ఈ రాళ్ళను రొట్టెలగినట్లు ఆజ్ఞాపించు అన్నాడు. అంటే ఎన్నెండు ఈ రాళ్ళు రొట్టెలగాలి చేయమంటున్నాడు. కానీ ఆయన అంటున్నాడు, మనుషులు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా అన్నాడా? అబ్బా నేను దేవుని కుమారుని రొట్టెలు నగినట్లు చేయమన్నాడు కాబట్టి నేను రొట్టెలు చేసుకుని తినేస్తాను అన్నాడా? అనలేదు. ఆయన అంటున్నాడు, నోటి నుంచి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ నువ్వు దేవుని కుమారుడైతే దేవాలయం పైకి తీసుకుని పోయి ఆయన నిలబెట్టి ఆయన నిన్ను గూర్చి ఆయన దూతలకు ఆజ్ఞాపిస్తాడు, నీ పాదం ఎప్పుడైనా రాత్రి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు, శోధకంతో అన్నాడు, ఆయనను శోధింపవలదని ఆయన చెప్పాడు. శోధించదు. మరి మనం కూడా అయితే అబ్బా నేను నిజంగా దుంకేస్తా నిజంగా దేవదూతలు అందరిచ్చని సైతాన్ దగ్గర అన్నాడా? అనలేదు. ఏయ్, ఆయనను శోధింపవలదని చెప్పాడు. ఇంకా 3వది చెప్తున్నాడు, ఎత్తైన కొండకు తీసుకుని పోయి ఈ లోక రాజ్యాలన్నింటినీ వాటి మహిమను ఆయనకు చూపి నువ్వు సాగిలిపడి నమస్కారం చేసిన ఎలా వీటన్నిటినీ నీకు ఇచ్చేదని ఆయనతో చెప్పగా యేసు వానితో సాతాన పొమ్ము అనగానే వాడు పారిపోయాడు. చూసారా, మనలో కూడా అంతే. మనం ఎదిరించాలి. ఈ లోక మహిమలన్నీ చూపిస్తామంటున్నాడు కానీ దాన్ని ఎదిరించాలంటున్నాడు. ఆయన శక్తిగల దేవుడు. నువ్వు ఎప్పుడైతే ఎదిరిస్తావో ఆయన ఎదిరించలేదా? సాతానా వెనుకకు పో అన్నాడు. మహిమను చూపిస్తున్నాడు, మొత్తం అంతా ఈ లోకమంతా నీకు చూపిస్తుంది. సాతాను సెల్ ఫోన్లు చూపిస్తుంది, టీవీ చూపిస్తుంది, వైభోగం చూపిస్తుంది, ఎన్నెన్నో మరి చూపిస్తుంది, ఎంతో అబ్రం చేసేటివన్నీ చూపిస్తుంది. కానీ అట్లని ఎదిరించమంటున్నాడు.
ఆయన ఎదిరించలేదా? సతాన వెనుకకు పో, ఈ లోకం అశాశ్వతమైంది కాదు, పరలోకమే శాశ్వతము, నేను పైనున్న వాటిని వెతుకుచున్నాను అన్నాడు. కాబట్టి మనం పైన ఉన్న వాటిని వెతకాలి, అపవాదిని ఎదిరించాలి, వాడు మన యుద్ధ నుండి పారిపోతాడు. ఈ 40 దినాలు నువ్వు ఉపవాసం ఉంటున్నావు నా ప్రియబిడ్డ, అపవాది నీ దగ్గరికి వచ్చి నిన్ను శోధిస్తూ ఉంటుంది, కానీ భయపడకు, దేవుడు నీతో ఉన్నాడు. నువ్వు ప్రార్థించినప్పుడు నీ పట్ల దేవుడు అద్భుత కార్యం జరిగిస్తాడు, నేరారోపణ చేస్తూ ఉంటుంది, ఎన్నో మాటలు అంటూ ఉంటుంది, కానీ భయపడకూడదు. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు. అందుకే యోబు అంటున్నాడు 19:25 అయితే నా విమోచకుడు సజీవుడని, తర్వాత ఆయన భూమి మీద నిలిచినని నేను ఎరుగుదును. ఇలాగ నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుణ్ణి చూచేదను, నా మట్టుకు నేనే చూచేదను, మరెవరో కాదు, నేనే కన్నులారా ఆయనను చూచేదని అంటున్నాడు. అలా విశ్వాసం నీకుందా? తప్పకుండా. అందుకే అంటున్నాడు యోబు 42:2 అంటున్నాడు, నీవు సమస్త క్రియలను చేయగలవని, నీవు ఉద్దేశించింది ఏది నిష్ఫలం కానేదని నేను ఇప్పుడు తెలుసుకుంటుని, వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిన, అయితే ఇప్పుడు నేను కనులారా నిన్ను చూచుచున్నాను. హల్లెలూయా. కావున నన్ను నేను అసహించుకుని ధూళిలోని బూడిదలోని పడి పశ్చాత్తాపడిచిన ఈ 40 దినాలు అది పశ్చాత్తాపడాలి. ప్రభా, నువ్వు గొప్ప దేవుడువయ్యా, లెక్కలేనైనా అద్భుత క్రియలు చేయగల దేవుడు అయ్యా, నా పట్ల అద్భుతం జరిగించు. సాతాను భయపెట్టిస్తూ ఉందయ్యా, సాతాను ఎదిరించడానికి నాకు నీ శక్తిని కావాలయ్యా, నీ ఆత్మ కావాలయ్యా, నీ పరిశుద్ధాత్మ నాపై ఉండాలయ్యా, నేనే ఎదిరిస్తానయ్యా అని ఎప్పుడైతే నువ్వు అంటావు ప్రియబిడా. ఈ వాక్యం ఏంటున్నా నా ప్రియబిడా, ఎస ఎదిరించలేదా? నువ్వు కూడా ఎదిరించాలి. ఎదిరించినప్పుడే బలం పొందుకుంటాం, ఆత్మలో బలపడతాం. దేవుని ఎప్పుడు ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిపోయినా ప్రభుతో జీవించడానికి మనము సిద్ధపడతాం. దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన కాక ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ప్రేమ కలిగిన గొప్ప దేవుడు అయ్యా, సాతానుడు ప్రతినిత్యం మమ్మల్ని శోధిస్తూ, బాధ పెడుతూ, అవమానపరుస్తూ, ఎన్నో రీతిలుగా బిడ్డల వల్ల, భర్త వల్ల, కుటుంబం వల్ల, ఇరుగు పొరుగు వార ఉద్యోగం వల్ల ఎంతో భయపెట్టిచ్చేస్తూ ఉందయ్యా. అయ్యా, ఎవరిని మిరింగుదునా అని గర్జించ సింహం వలె వాడు తిరుగుతుండగా అయ్యా, ఎదిరించడానికి మాకు శక్తి సరిపోదయ్యా, మీ శక్తి కావాలయ్యా. మేము ప్రార్థిస్తూ నీ సన్నిధిలో ఉండి పశ్చాత్తాపడుతూ నాయన బ్రతిమలాడుకుంటూ ఉండే వారుగా మమ్మల్ని చేయమని, మా పట్ల అద్భుత కార్యాలు జరిగించి మీరు మహిమ పొందుకునమని యేసతి పరిశుద్ధ నామం పెట్టాడుచ్చినంత ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన అవసరతలు కోరినేళ్ళ తప్పకుండా ఈ స్క్రీన్పై కనపడుతున్న ఫోన్ నెంబర్ ఫోన్ చేయండి, మీ కొరకు తప్పకుండా ప్రార్థిస్తాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. Thank you.